శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కునెట్లు చెల్లించినో, బాబా దానినెట్లు ఆమోదించినట్నో చెప్పిత్మి. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించును. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచి కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకునేవారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయాత హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలనా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను. ఆ కథ ఇచ్చడు చెప్పెదను. సకలైశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడి ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించును. వానికి అనేక మంది సేవకులు ఉండేవారు. బాబాకీర్తి వాని చెవుల పడగాని షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాని వేడుకొనిదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియూ వలదననియూ, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లా అనెను. బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి అది మిగులు దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు? నీ ఒక పైసా అయినా దానం చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానమునకే వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చేవారు ఎవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా అనెను. బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేను ఇంత దూరం నుంచి వచ్చి తిని ప్రయాణము చే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను. నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో నీవిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే కానీ అరువు భేదము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన వాణిని అన్నింటినీ చూపెదను. ఇట్లా అని బాబా వానికి బ్రహ్మమును చూపటకు మొదలెడెను. వానిని అక్కడ కూర్చుండి పెట్టుకొని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పుడు అతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేసెను. ఒక బాలుని పిలిచి అందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేవదులు తెమ్మెనను. కురవాడిపోయి వెంటనే తిరిగి వచ్చి అందు ఇంటి వద్ద లేడనియూ, వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియూ చెప్పెను. కిరాణా దుకాణదారు వద్దకు వెళ్ళి అప్పు తెమ్మని బాబా చెప్పెను. ఈసారి కూడా కురవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకి ఇద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తంతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. అందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే యుండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకే జరిపించి ఉందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట యుండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి యుండచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరికనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయెను. అట్టివానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలెనట.
నిజముగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చియుండెను. కానీ ప్రేక్షకుని వలె ఊరిక చూచుచూ కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్నదాని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూచుండి నీవు బ్రహ్మమును చూచుటకే ఇదంతయూ జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవనా? 1 పంచ ప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వలె మిక్కిలి పదునైనది. అట్లా అనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. 1 ముముక్షత లేదా స్వేచ్ఛ అందుటకు తీవ్రమైన కోరిక. ఎవరైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడువటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. 2 విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందుగల గౌరవములకు విషయములకు విసుగు చెందినా కానీ పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు స్పృశించియున్నాడు. కనుక మనుష్యుడెప్పుడనూ బయటనున్న వాణిని చూచుచును. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ అనేక ధ్యానముతో చూడవలయును. 4 పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయటం మానునప్పుడు, మనస్సు చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిన కానీ ఆత్మసాక్షాత్కారము లభించదు. 6 ప్రియమైన వాణి కంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట. లోకంలో 2 తీరుల వస్తువులున్నవి. 1 మంచిది, 2 ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, 2 ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ 2 మానవుని చేరును. వీనిలో ఒకదానినే అతడు ఎంచుకునవలను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు 2 కోరును. 7 మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు రథసారది. మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు ఆస్వాధీనములో వాడు గమ్యస్థానము చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందు ఉండునో, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8 మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనము కాదు. అంటే ఏ పని చేసినా ఫలాపేక్ష ఉండకూడదు. అంటే రిజల్ట్ అది కావాలి ఇది కావాలి అని అనుకోకూడదు. మనం చేయడం మన పని, దాని ఫలాన్ని ఇవ్వడం భగవంతుడి. ప్రతి పని కూడా భగవంతునికి అర్పితం చేయాలన్నమాట. మనస్సు పావనం కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము వైరాగ్యము మొలకెత్తి క్రమక్రమంగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిది, లోభము నశించినదే,
మనస్సు కోరికలను విడిచిపెట్టనిది, ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. దేహమే నేననుకునుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానం ఉండుటయే బంధనమునకు కారణము. ఈ నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవవలెను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది. ఎవరైనను తన స్వశక్తిచే దానిని పొందుటకి ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొక గురువు సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు మార్గముందు నడిచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమక్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునికి తీసుకుని పోగలరు. 10. భగవంతుని కటాక్షము. ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగచేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు. వేదము అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 10 రూపాయల నోట్ల రూపముతో ఉన్నది. దయచేసి దానిని బయటకు తీయము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టెను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగా 25 10 రూపాయల నోట్లు ఉండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడి బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మము నోటుల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టునంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అంటే దేని మీద కూడా మనం బంధంతో ఉండకూడదు. అది బంధువులే కానీ, సంతానమే కానీ, భర్తే కానీ, ధనము, దేని మీద కూడా ఎక్కువ ఇదిగా ఉండకూడదు అన్నమాట. ఐశ్వర్యమును లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టునంత వరకు బ్రహ్మమును ఎట్లా పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమను సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావన మొసలతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాస కలదో, ఎక్కడ బ్రహ్మము కూర్చి ఆలోచించుటకు కానీ దాని ధ్యానమునకు కానీ తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోబికి భ్రాంతి కానీ, సంతుష్టి కానీ, దృఢ నిశ్చయం కానీ ఉండవు. మనస్సునందే పేరాసయునను సాధనలన్నీయూ నిష్ప్రయోజనము. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని ఎందు విరక్తి లేదో, అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, ఏ పని చేసినా దాని ఫలాన్ని రిజల్ట్ని ఆశింపకూడదనమాట. ఆత్మ సాక్షాత్కారము పొందుటకి ఇది వానికి సహాయపడదు. ఎవరి అహంకార పూరితిలో, ఎవరు ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించిదరో వారికి గురుబోధన నిష్ప్రయోజనములు. అంటే శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరం ఇవాళ ఉంటుంది, ఇవాళ ఒక ఎప్పుడూ అందంగా ఉండదు, నశించిపోతుంది, చనిపోతాం. కానీ ఆత్మ ఎప్పుడూ ఉంటుందన్నమాట. వారి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనచ్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయూ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లే అగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమును పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకునవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకుని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. అంతే, మనం ఇప్పుడు పిల్లలు ఏదైనా అడిగితే, సైకిల్ అడిగితే వెంటనే ఇప్పియం. తనకి వచ్చిన తర్వాత, నేర్పించిన తర్వాతనే మనం ఇప్పిస్తాం. అలానే బాబా కూడా మనం అడగానే ఇవ్వరు. అది మనకి కరెక్టా కాదని ఆలోచించి ఇస్తారనమాట.
నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసినా దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకుని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదువు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుష్యునికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటి ఉన్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. ఈరోజు మనందరం కూడా ఇంత చక్కని బాబావారు చెప్పినాయని చక్కగా విని వీటన్నింటినీ కూడా పాటిద్దాం. మనం కూడా ఎంతో అదృష్టవంతులం. బాబావారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోనూ ఆశ్రమలలోనూ ఒంటరిగా ఉండి జన్మ రాహిత్యమును కానీ మోక్షమును కానీ సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందరు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానం కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లా ప్రవర్తించవలయనో బోధించేవారు. ఆత్మ సాక్షాత్కారమును పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడి సాధువులు, యోగులు, మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ కన్యలు. కనుక హేమాడ్పంతు ఇట్లు చెప్పెను. ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వమైన అమూల్యమైన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారూ ధన్యులు. 16-17 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి